చేగుంట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ ప్రకాష్ గౌడ్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు పురస్కరించుకుని శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక తహసీల్దార్ లక్ష్మణ్ బాబు హాజరయ్యారు. అనంతరం పలువురు సర్పంచ్లు ఎస్ఐ ప్రకాష్ గౌడ్ తహసీల్దార్ లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ వినాయక నవరాత్రుల సందర్భంగా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జరుపుకోవాలని ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్ బాబు ఎస్ఐ ప్రకాష్ గౌడ్ ఎస్ఐ పోచయ్య గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలతో పాటు యువజన సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఏదైతే నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయో దాదాపు 9 నుండి 12 రోజుల వరకు జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు. కాబట్టి ఈ కార్యక్రమాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా శాంతియుతమైన వాతావరణంలో ఎలాంటి ప్రమాదకరమైన సంఘటనలు కూడా జరగకుండా ఉండాలని దృష్టితోని మనం ఈ మీటింగ్ పెట్టుకుంటాం. గతంలో మనం మీటింగ్ కొరకు పర్మిషన్ తీసుకునే ప్రొసీడింగ్ అన్నీ కూడా పేపర్ మీద ఉండేవి. ఇదంతా కూడా మన టెక్నాలజీ అనేది డెవలప్ అయింది కాబట్టి ఆన్లైన్లోనే మనం అప్లై చేసుకునే ప్రెజర్ వస్తుంది. సందర్భంగా పీస్ కమిటీ నిర్వహించడం జరిగింది. ఈ పీస్ కమిటీ అంటే గణపతికి సంబంధించిన మనకు సీరియల్ 1x1 సీరియల్ పెట్టుకోవాలా ఒకటి కాంప్లీట్ ఇస్తారు. దాంట్లో ఫిల్అప్ చేసి మనము దాంట్లో ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వరకు నిమగ్నం చేస్తామనేది అదొకటి దాంట్లో అది డీటెయిల్గా చెప్పవలసి వస్తుంది. ప్రతిసారి పీస్ మీటింగ్ పెడుతున్నారు, ఇక్కడ ప్రతిసారి మనం వస్తున్నాం, సార్ పిలుస్తున్నాం, పెడుతున్నారు. కారణం ఏంది, మన బిహేవియర్ మన ప్రవర్తన చేంజెస్ చేసుకొని మనం అందరితోటి కలిసిమెలిసి ప్రేమాభిమానంగా ప్రతి పనిని చేసుకోవాలని చేస్తున్నారు. ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ అన్ని కులాల వాళ్ళు కలిసి శాంతియుతంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. హిందువులు కానీ హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ అందరి రకాల వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. యువకులు అనేటువంటి వాళ్ళందరూ కలిసి ఉంటారు. వాళ్ళు భేదాలు ఉండేవి, వాళ్ళు అంటే మతపరమైనటువంటి భేదాలు ఉండేవి, అందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఏదైనా ఈ వినాయక చవితి సందర్భంగా చిన్నపిల్లగాడి కాంచి మహిళల కాంచి అందరు కుటుంబ సభ్యులతో సహా ఊళ్ళో గ్రామంలో అందరిలో ఉన్న 9 రోజులు పండుగ వాతావరణంలో జరుపుకుంటారు. ఈ యొక్క పండుగను అందరూ సంతోషకరంగా మంచి